వెల్కమ్ టు ట్రెండింగ్ 10. 2002 నాటి గోద్రా అల్లర్లలో 14 మంది కుటుంబ సభ్యులను కోల్పోయి 5 నెలల గర్భవతిగా ఉండి అల్లరి ముఖల చేతుల్లో అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకి 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం జరిగింది. విచారణలో భాగంగా ఎన్నో కోర్టులు మారిన ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన 5 పోలీసులను 2 డాక్టర్లను సుప్రీంకోర్టు దోషులుగా తేల్చింది. గ్యాంగ్ రేప్ లో అత్యంత దారుణంగా గాయపడి సర్వస్వాన్ని కోల్పోయిన బిల్కిస్ బానోకి గుజరాత్ ప్రభుత్వం 50 లక్షలు జరిమానా చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. హిందువులు పవిత్రంగా భావించే అక్షయ తృతీయ రోజు కొన్ని వేల సంఖ్యలో జరిగే బాల్య వివాహాలను అరికట్టాలని ఒక కొత్త వ్యూహాన్ని పన్నింది రాజస్థాన్ ప్రభుత్వం. అక్షరాస్యత పెరిగినా, ఎన్నో రకాలుగా ప్రచారం చేసినా బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతుండగా వీటిని ఎలాగైనా అడ్డుకోవాలని ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి రాజస్థాన్ లో ముద్రించబడే ప్రతి పెళ్లి పత్రికలోనూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్ల కిందట తప్పకుండా వాళ్ల డేట్ ఆఫ్ బర్త్ ప్రింట్ అయి ఉండాలని, దీని ద్వారా వాళ్ల వయసు అందరికీ తెలుస్తుందని, ఆ పత్రికను ప్రతి ప్రాంతంలో సంబంధిత అధికారికి ఇవ్వాలని నిబంధన తీసుకొచ్చింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి కూడా క్యూలైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు కేరళ సీఎం పినరై విజయన్. కేరళ సీపీఎం పార్టీ దార్శనికుడిగా పేరున్న విజయన్ తన వంతు వచ్చే వరకు ఆగి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తుందంటేనే నిమిషాల తరబడి ట్రాఫిక్ ని ఆపే ఈ రోజుల్లో ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయ నాయకులు కొంతైనా మార్పు తీసుకురావాలంటూ యువత ట్వీట్లు చేస్తున్నారు. గత ఆదివారం శ్రీలంకలో ఈస్టర్ వేడుకల్లో 100,000 మందిని పుట్టన పెట్టుకున్న నరమేధానికి కారణం బయటపడింది. ఎప్పుడూ లేనంతగా ఆ రోజు ఈస్టర్ వేడుకల్లో బుర్కా ధరించిన స్త్రీలు ఎక్కువగా ఉన్నారని, ఉగ్రవాదులు ముందస్తు ప్లానింగ్ తోటే బుర్కాలు ధరించి వచ్చి ఉండవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకలో బుర్కాని నిషేధించాలనే అంశంపై విపరీతంగా చర్చ నడుస్తుంది. కాగా 1990 తర్వాతే ముస్లిం యువతుల్లో ఈ బుర్కా కల్చర్ అధికంగా డెవలప్ అయిందని, దేశ రక్షణ కోసం బుర్కాని నిషేధించాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలై ప్రముఖ సినీ నటుల దర్శకుల అందరి ప్రశంసలు అందుకుంటున్న జెర్సీ సినిమా కథాంశంపై ఆ సినిమా డైరెక్టర్ గౌతమ్ క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా రామ్ లంబా అనే క్రికెటర్ జీవిత ఆధారంగా తెరకెక్కించారని, అందులో కొన్ని క్రిస్ గేల్ జీవితంలోని సంఘటనలు ఉన్నాయని వదంతులు వినిపిస్తుండగా, వీటిపై డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ, బయటికి సక్సెస్ కాకుండా పోరాటంలో సక్సెస్ అయిన ఒక కల్పిత గాథ అని, సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఈ వదంతులు వస్తున్నాయి కానీ తాను వాటిని ఆధారంగా చేసుకుని తీయలేదని అన్నారు. While trending 10, keep watching T10.